ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్ లో వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మాకు ఫోన్ చేసి అనేక కంప్లైంట్లు చెప్తా ఉన్నారు. అసలు ఇది క్వారంటైన్ సెంటరా లేకపోతే మానసిక హింసా కేంద్రం అని కరోనా బారిన పడినటువంటి పేషెంట్స్ గాని అనుమానితులు గాని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ సెంటర్ నుంచి బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉందా అని అందరూ కూడా మానసిక ఆవేదన చెందుతున్నారంటే, అసలు గన్నవరం క్వారంటైన్ సెంటర్ లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రభుత్వం ఒక్కసారి పరిశీలన చేయాలి. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా క్వారంటైన్ సెంటర్ ని పరిశీలించి 24 గంటల్లోనే వసతులన్నీ కూడా మెరుగుపరచాలని జనసేన పార్టీ విజయవాడ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కరోనా పేషెంట్లను అక్కడ ముష్టివాళ్ళలాగా చూస్తున్నారని, నేరాలు చేసినటువంటి ఖైదీల కన్నా ఘోరంగా చూస్తున్నారని మనోవ్యధ చెందుతున్నారు అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా. కనీసం గత 4 రోజులుగా ఉదయపూడి ఇచ్చేటువంటి టిఫిన్ 10:30 వస్తుందని, మధ్యాహ్నం భోజనం 2:30 ఇస్తున్నారని, భోజనంలో గాని అలాగే ఉదయం అందించేటువంటి అల్పాహారంలో గాని ఎక్కడా కూడా నాణ్యత లేదని వాపోతా ఉన్నారు. అలాగే మీరు చూస్తే ఇంతవరకు అక్కడ పారిశుద్ధ్య సిబ్బంది గాని శానిటైజ్ చేసేటువంటి పరిస్థితులు గాని లేవని, ఒక బాత్రూమ్నే 10-15 మంది వాడుకునేలాగా అక్కడ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, కనీసం మాస్కులు గాని డెటాల్ గాని శానిటైజ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదని, అదేవిధంగా కొంతమంది అనుమానితుల్ని కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులున్నాయి. 10 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలకి కనీసం ఒక గ్లాసుతో పాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదంటే ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అనేక చోట్ల పారిపోతున్నారంటే ఏదో మానసికంగా ఇబ్బంది పడుతున్నారనుకున్నాం, కానీ అక్కడ ఉండేటి వల్ల వసతుల వల్లనే మానసిక ఇబ్బంది పడుతున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే ఆహార పొట్లాలన్నీ కూడా ఒకే దగ్గర పడేస్తూ ఏరుకోమని చెప్తున్నాడు. ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఏమైనా ముష్టివాళ్ళు? ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎందుకు తీసుకెళ్లి అందించడం లేదని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా 95 మందిలో గన్నవరం క్వారంటైన్ సెంటర్లో ఉన్న 95 మందిలో కరోనా పాజిటివ్ వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్ని అనుమానితుల్ని కలిపి ఒకే దగ్గర ఉంచడం వలన కరోనా పాజిటివ్ లేనటువంటి వాళ్ళకు కూడా ఈరోజున కరోనా బారిన పడేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి వారి కుటుంబ సభ్యులను ఒక దగ్గర, అనుమానితులను ఒక దగ్గర ఉంచి రిపోర్టులు వచ్చిన తర్వాత వాళ్ళని ఆసుపత్రిలో చేర్పిస్తే బాగుండేది, కానీ క్వారంటైన్ సెంటరే కరోనా పాజిటివ్ని వ్యాప్తి చెందించేటువంటి సెంటర్ లాగా మీరు మెయింటైన్ చేస్తే ఇంకా అందులో అర్థమేముంది? కరోనా పాజిటివ్ వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్ని ఒక దగ్గర ఉంచండి, అనుమానితుల్ని మరొక దగ్గర ఉంచండి, వసతులు మెరుగుపరచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొంతమంది అధికారులు ఉదయం పూట వచ్చి చీపిరితో తుడుస్తున్నట్టు, టిఫిన్ అందిస్తున్నట్టు 4 ఫోటోలు దిగి ఫోటోలు భోజనించి వెళ్ళిపోతా ఉన్నారంట. ఇది ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. అధికారులు సకాలంలో స్పందించడంలా డాక్టర్లకి మేమేం చేయగలమని పాపం వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే గన్నవరం క్వారంటైన్ సెంటర్ మీద దృష్టి సారించాలి, సారించి వసతుల్ని మెరుగుపరచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరికైతే అవకాశం ఉంటుందో వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచి వారికి చికిత్స చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో వార్డు వాలంటీర్ అడ్మిన్ కి కరోనా పాజిటివ్ వస్తే వార్డు వాలంటీర్ని ఎవరిని గాని, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అభ్యర్థిని కానీ ఇంతవరకు మీరు క్వారంటైన్కి తరలించరా, వాళ్ళని ఇళ్లలో పెట్టే ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు
అనుమానితుల్ని అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ఇళ్లలో అవకాశం ఉంటే అటువంటి వారికి హోమ్ క్వారంటైన్ కూడా అవకాశం కల్పించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తప్పనిసరిగా 24 గంటల్లో గన్నవరం క్వారంటైన్ సెంటర్ లో వసతులు మెరుగుపరచాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.